వాస్తవంగా గతంలో ఈ జమిలీ ఎన్నికలు జరిగినప్పుడు మన దేశం గాని సిసి చీఫ్ ఎలక్షన్ కమిషన్ స్వయం ప్రతిపత్తి దెబ్బతిన్నదని మీరు ఒప్పుకుంటారా? మోడీ గారు తీసుకునే నిర్ణయం దేశ ప్రజల ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని ఈ దేశం యొక్క బాగోలు దృష్టిలో పెట్టుకొని ప్రజాస్వామికంగా మరి ఆ రకంగా చర్చించి తుది నిర్ణయానికి రాకముందే ఎందుకు ఇవాల మీరు ఆ రకంగా గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు దడుముకున్నట్టుగా ఎందుకు అదిరిపోతున్నారు? ఇవాల సర్జికల్ స్ట్రైక్స్ ను కూడా మరి తప్పు పట్టిన మీరు ఈ రోజు మరి ఎన్ని రకాలైనటువంటి విమర్శలు చేసినా ప్రజల ముందు మీరు అవినీతి పరులుగా ఇవాల ద్రోహులుగా నిలబడ్డారు. తప్పితే మీ యొక్క మరి ఈ కూటమి పేరు మీద ఈ యొక్క మోడీ గారిని బీజేపీని ఏమాత్రం కూడా ఎదుర్కోలేని మీరు కాంగ్రెస్ కమ్యూనిస్టులు మరి ఖచ్చితంగా మోడీ గారి నిర్ణయం తీసుకుంటున్నారంటే మీరు ఎందుకు అదురుతున్నారో బెదురుతున్నారో దేశ ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి మీ ఊహగానాలకు తెరలేపే రీతిలో ఏది కూడా రహస్యంగా గోప్యంగా కాకుండా బాహాటంగానే కమిటీ నివేదికను పార్లమెంటులో పార్టీలతో చర్చించి ఈ దేశానికి దోదపడేటువంటి జమిలీ ఎన్నికల మరి ప్రస్తావన వస్తుందని ఇవాళ బీఆర్ఎస్ కూడా ఇవాళ వినోద్ గారు కూడా మాట్లాడుతున్నారు. స్వయంగా మీరే 2018లో మీ పార్టీ ఈ ప్రభుత్వం జమిలీ ఎన్నికలు దేశానికి శ్రేయస్కరమని చెప్పిన మీరు మళ్ళీ పార్టీలో చర్చిస్తున్నామంటే ఎందుకు ఇవాళ మీరు దడుచుకుంటున్నారో స్పష్టం చేయాల్సిందిగా నేను ఈ పార్టీలను డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా రేపు జరగబోయే 5 రోజుల ఈ ప్రత్యేక సమావేశాలు వినూతనమైన సమావేశాలు చరిత్రాత్మకమైన సమావేశాలు కాబోతున్నాయి. మోదీ గారు తీసుకుపోయే నిర్ణయాలు అందులో జరిగే చర్చల ఎజెండా తప్పకుండా దేశానికి లేదా దేశంలో ఉండే ప్రజలకు వర్గాలకు మేలు జరిగే రీతిలోనే ఈ చరిత్రాత్మకమైన సమావేశాలు జరుగుతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను స్పష్టం చేస్తాను. ఒకసారి మళ్ళా మీ ఎంబ్లెమ్ ఒకసారి చూడండి. ఇది తమిళనాడు ప్రభుత్వం ఎంబ్లెమ్. ఇది గుడి గోపురము, అది ప్రతీక. తమిళనాడులో ఉన్నటువంటి ఆలయాలకు మందిరాలకు ప్రతీక. దమ్ముంటే ఈ ఉదయనిది ఆ ఎంబ్లెమ్ తీసేసి సాహసం చేసి సనాతన ధర్మం అవసరం లేదు, సనాతన ధర్మాన్ని విశ్వసించే ప్రజలు మాకు అవసరం లేదని చెప్పమని చెప్పి నేను సవాల్ చేస్తా ఉన్నాను.